అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పిఠాపురం పెన్షనర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. స్థానిక సబ్ ట్రెజరీ కార్యాలయం వద్దనున్న పెన్షనర్స్ అసోసియేషన్ సమావేశ హాల్ నందు పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోదండ రామయ్య, కార్యదర్శి దువ్వాడ సాల్మన్రాజ్ ఆధ్వర్యంలో 15 మంది మహిళలను ఘనంగా సత్కరించారు. ఆ బిడ్డకి మొదటి గురువు తల్లి. महिला दिनोत्सव सदर्भंगेषन एर्पट्टी मम्मी सत्क मुझे अंदर की ना सरस्वी नमस्क ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీ గురించి ఎక్కువ మాట్లాడకూడదు. ఉమెన్ ఎంపవర్మెంట్ సాధికారత అనేది ఎవరు ఇస్తే వచ్చేది కాదండి. మనకు మనము కెపాసిటీ, ఆ విధమైన కెపాసిటీ మనం బిల్డప్ చేసుకోవాలి. మహిళలుగా మనమే కూడా ఎవరో వాళ్ళకి ఇస్తారని లేదా సాధికారత మనకి ఇస్తారని మనం ఎదురు చూడకుండా ఆ విధమైన కెపాసిటీ, ఆ విధమైన అర్హతను మనం సంపాదించుకుని అన్ని రంగంలో అందరి మనమేమీ తక్కువ కాదు, ఆకాశంలో సగం అంతటా మనం ఉన్నామని నిరూపించుకోవడానికి ఈ విధంగా నేను మహిళలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మహిళా దినోత్సవం సందర్భంగా మరి ఈ పెన్షనర్స్ అసోసియేషన్ వారు అందరినీ కూడా ఇలా సన్మానం చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాగే ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కూడా మహిళలందరినీ కూడా గౌరవించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఉపాధ్యాయులు, విశ్రాంత ఎంప్లాయీస్ అన్నారు, కానీ ఈ ఇలాంటివన్నీ చేస్తూ ప్రతిరోజు కూడా అసలు విశ్రాంతి అనేది ఎప్పుడు కూడా మనిషికి ఉండకుండా అందులోనూ మగవాళ్ళందరూ కలిసి ఆడవాళ్ళకి ఈ ఏజ్లో ఇంత అందంగా చేస్తున్నారంటే ఇది ఒక చాలా గర్వకారణమైనటువంటి విషయంగా ఇలాంటి దాంట్లో నేను కూడా ఒక చిన్న గడ్డిపూలాగా ఇక్కడ ఈ సన్మానం చేయించుకుంటున్నందుకు చాలా సంతోషిస్తో వారందరికీ అసోసియేషన్ తరఫు వారందరికీ కూడా మా యొక్క మా మహిళలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.